పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఉందా లేదా, ఇప్పుడు ఇదే చర్చ. వాస్తవానికి మొన్నటి వరకు అయితే చాలా హడావిడి జరిగింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలను కలిసి పొత్తుల గురించి తేల్చేస్తారు, ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలో లేదంటే బీజేపీ జనసేన కూటమిగానే ఉండాలో, టీడీపీతో కలవను కుదరదు అనే పక్షాన ఆయన బయటకు వచ్చేయాలో ఏంటనే దాని మీద తేల్చుకుంటారు అనేది. ఎందుకంటే మొన్నే కాస్తంత అసంతృప్తి వెళ్ళగక్కినా పొత్తులైతే ఉంటాయి, పొత్తులైతే కంటిన్యూ అవుతాయి అని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే పొత్తు ధర్మాన్ని విస్మరించి పక్కన పెట్టి రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం అనేది ఆయన జీర్ణించుకోలేకపోయిన అంశం. కానీ అటువంటి నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్తారు తేల్చుకుంటారనుకుంటే ఆ పార్టీ మాత్రం మా నాయకుడు ఎక్కడ అఫీషియల్గా ఢిల్లీ వెళ్తున్నాననే ప్రకటన చేయలేదు కదా అని కొత్త భాష్యాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పట్లో ఢిల్లీ వెళ్ళేది లేదనుకోవాలా, లేదంటే ఢిల్లీ వెళ్ళే ప్రయత్నాల్లో ఆయనకి అపాయింట్మెంట్ దొరక్క వెనక్కి తగ్గారనుకోవాలా? మరికొద్ది రోజులు లాగి చూస్తే కదా దీనికి క్లారిటీ రాదు.